నాకు నేను రాసుకున్న ఉత్తరాలు డియర్ జిందగీ ప్రపంచ సాహిత్యాల్లో వస్తున్నటువంటి మార్పులేంటి తెలుగు సాహిత్యంలో వస్తున్న మార్పులు ఏంటి సో మంచి సాహిత్యం మంచి కవిత్వం అది పాఠకులను ఎత్తుక్కుంటూ వెళ్తుంది మంచి కవిత్వాన్ని పాఠకులు ఎప్పుడు నెత్తిన పెట్టుకుంటారు వాళ్ళే దాన్ని ముందుకు తీసుకొని వెళ్తారు నమస్కారం అక్షరం కార్యక్రమానికి స్వాగతం కవిత్వం ఒక రహస్య భాష అది రాయడం అందరికీ సాధ్యం కాదు కానీ ఈ కవయిత్రి మాత్రం కవిత్వం కథ నాటకం లేఖ పాట ఇలా విభిన్న ప్రక్రియల్లో తన ప్రతిభను చాటుకుంటున్నారు ఆవిడ రాసిన కవిత్వ సంపుటి మాటల మడుగుకి గాను రెండు వేల పదిహేడు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం పొందారు అంతేకాదు ఆవిడ ఎన్నో రాష్ట్రాల్లో సాహిత్య సాహిత్యానికి సంబంధించి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఒక తెలుగు పాఠకురా తెలుగు పాఠకురాలుగా తెలుగు రచయిత్రిగా తను ఎప్పుడూ తన అభిప్రాయాల్ని పంచుకుంటూనే ఉన్నారు అంతేకాకుండా ఆవిడ రచనలు ఎన్నో ఎన్నో భాషల్లోకి అనువాదం అయ్యాయి ప్రస్తుత కాలంలో గత సంవత్సర కాలం నుంచి ఆవిడ కవిత్వం కోసం కవిత్వ కార్యశాల అంటే కవిత్వశాల అని ఒక కార్యశాలను వేదికను ఏర్పాటు చేశారు ఆ వేదికగా ఎంతో మంది యువకుల్ని కవిత్వం వైపు నడిపిస్తున్నారు ఇప్పుడు ఆవిడతో మాట్లాడి మరెన్నో విషయాలు తెలుసుకుందాం నమస్తే గారు నమస్కారం కార్తీక్ మీరు ప్రస్తుత కాలంలో కవిత్వశాల అని ఒక వేదికను ఏర్పాటు చేశారు ఈ కవిత్వశాల అనే వేదికను ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి రెండు వేల పదమూడవ సంవత్సరంలో అప్పుడే ఫేస్బుక్ కొత్తగా ఎక్కువగా కొత్త కవులు రాసే వాళ్ళందరూ కూడా అక్కడ ఉండటం నాలాగే ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఏదో ఒక రకంగా హెల్ప్ఫుల్గా ఉండాలనే ఉద్దేశంతో రెండు వేల పదమూడో సంవత్సరంలో ఈ కవిత్వశాల అనేటువంటి ఒక గ్రూప్ని నేను స్టార్ట్ చేశాను సో ఎవరైతే కవిత్వం పట్ల ఆసక్తి ఉండి కవిత్వం రాయాల నుండి కూడా ఎలా రాయాలో తెలియని వాళ్ళు ఎవరిని చదవాలి ఎవరెవరు కవులు ఉన్నారు అని తెలుసుకోవడానికి కూడా ఇబ్బంది పడి అంటే ఆస్కారం లేదు వాళ్ళకి రిసోర్స్ తెలుసుకోవడానికి అని వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండడానికి నేను ఆ గ్రూప్ స్టార్ట్ చేశాను సో టూ థౌజండ్ ఫోర్టీన్లోనే రెండు వేల పద్నాలుగులో రవీంద్ర భారతిలో అప్పుడే ఒకటి కవిత్వ కార్యశాలని నిర్వహించడం వర్క్షాప్ అక్కడి నుంచి కొన్ని స్కూల్స్లో కాలేజెస్లో కూడా వెళ్ళి కవిత్వశాల ద్వారా కవిత్వ కార్యశాలని ఏర్పాటు చేయడం జరిగింది అదే విజన్ని ముందుకు తీసుకొని వెళ్తూ రెండు వేల ఇరవై రెండు మార్చ్ నుంచి రవీంద్ర భారతిలోనే ప్రతీ నెల దర్శన అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సీనియర్ కవులని రచయితల్ని తీసుకొని వచ్చి కొత్తగా రాస్తున్న వాళ్ళకి ఉపయోగపడేట్టుగా వాళ్ళ అనుభవాలు వాళ్ళ సాహిత్య ప్రయాణం తెలుసుకునేట్టుగా ఒక ముఖాముఖి కార్యక్రమాన్ని చేయటం జరుగుతుంది ఎందుకంటే నేను రాయటం మొదలుపెట్టినప్పుడు నాకు కూడా ఇలా రాయాలి లేదా వీళ్ళని చదవాలి అని చెప్పటానికి ఏ రిసోర్స్ లేవు ఎందుకంటే నాకు వెనకేటువంటి సాహిత్య బ్యాక్గ్రౌండ్ లేదు అందువల్ల ఈ నాలాగా ఎవరైతే రిసోర్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండటానికని నేను ఈ కవిత్వశాలని మొదలుపెట్టాను ఓకే నిజానికి మీ నేను అదే అడగాలనుకున్నాను మొదట కానీ మీకు బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా చాలా అద్భుతమైన కవిత్వాన్ని రాశారు దాన్ని మాటలు మాడుకు పేరుతో ఒక సంపుటాన్ని వేశారు ఆ సంపుటం ఏదైతే ఉందో రెండు వేల పదిహేడులో కేంద్ర సాహిత్య అకాడమీ ఓ పురస్కారం లభించింది అయితే ఈ అసలుకి మీరు ఎప్పుడైనా అనుకున్నారా అసలుకి బ్యాక్గ్రౌండ్ లేదు మనకి మన గురించి చెప్పేవాళ్ళు లేరు లేకుంటే మనకెవరు బోధించే వాళ్ళు లేరు కానీ మనం కూడా సాధించవచ్చు అందరితో పోటీ పడవచ్చు అని ఎప్పుడైనా అనుకున్నారా నేను ఇంటర్మీడియట్ ఉన్నప్పటి నుంచి రాయటం పెట్టాను కవిత్వం కానీ రెండు వేల పదిలో ఫేస్బుక్లోకి వచ్చిన తర్వాత నేను నా పర్సనల్ పోయట్రీ పేజ్ ఒకటి స్టార్ట్ చేసుకొని అక్కడ రాయడం స్టార్ట్ చేశాను సో అప్పుడు ఈ చదివిన వాళ్ళు అది చదవటం షేర్ చేయటం అలాగా అది ఎక్కువగా ప్రచారం అవుతూ వస్తున్నప్పుడు ఓకే ఇది కవిత్వం అని అంటే కవిత్వం ఇలాగే ఉంటే కరెక్ట్గా దాన్ని అంటే ఆ రాసే శిల్పం అంటాం కదా మనం అది ఎలాగ ఉండాలి లేకపోతే దాన్ని ఎలాగ మనం కవిత్వాన్ని చెక్కాలి కవిత్వానికి వస్తువులు ఎలా తీసుకోవాలి ఇవన్నీ నేర్చుకోవాలనేటువంటి ఒక కొరత ఒక నీడు ఏర్పడింది నాకు ఆ టైంలో ఫేస్బుక్లోనే చిన్న చిన్న సాహిత్య గ్రూపులు అప్పుడే మొదలయ్యే ముందుగా ఫెంటోస్ అనే ఒక గ్రూప్ ఉండేది అందులో మేము టూ లైనర్స్ అవి రాసేవాళ్ళం తర్వాత కవి సంగమం అనే గ్రూప్ వచ్చింది దాని తర్వాత నేను కవిత్వశాలైనటువంటి గ్రూప్ని మొదలుపెట్టాను సో అప్పుడు రాస్తున్నప్పుడు మొదట అందరూ మమ్మల్ని అక్కడ రాస్తున్నప్పుడు ఇంటర్నెట్ కవులు ఇంటర్నెట్ కవులు అని అనేవాళ్ళు అయితే ఒక రకంగా తెలుగులో సామాజిక మాధ్యమాల్ని వాడుకుంటూ కవిగా ఎదగడమే కాకుండా కవిత్వానికి సంబంధించి రెండు వేల పదిహేడవ సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు స్వీకరించడానికి వెనక మొదట నేను ఒకవేళ కృతజ్ఞతలు చెప్పుకోవాల్సి వస్తే అది ఫేస్బుక్కి చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే అది ఒక వేదికనిచ్చింది చాలామందికి వేదికలు దొరకవు ముఖ్యంగా ఎక్కడ రాయాలి ఎక్కడికి వెళ్ళి కవిత్వం చెప్పాలి పాఠకులను ఎక్కడ వెతుక్కోవాలనేటువంటి ఒక ప్రశ్న వస్తుంది చాలామంది రాసి వాళ్ళే పెట్టుకుంటారు ఎక్కడ పంపించాలో తెలియక సో అక్కడ చాలామంది రచయితలు కవులు ఉండటం వల్ల అందరూ కలిసే ఒక వేదిక ఏర్పడటం వల్ల నాకు వెతుకుని అంటే వీళ్ళని అడగాలి వీళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవాలి లేదా ఎవరైనా కవులు ఉంటే వాళ్ళని ఏం చదవాలి అని తెలుసుకోవటం ఎలా రాయాలి రాసింది కరెక్టేనా కాదా అని పంపించి అడగటం సో అక్కడ ఎడిటింగ్ చేసుకోవడానికి వాళ్ళ విమర్శ తీసుకొని మళ్ళీ తిరిగి రాయటానికి ఆ రాసే ప్రక్రియలో ప్రాక్టీస్ చేయడానికి నాకు బాగా అక్కడ హెల్ప్ఫుల్గా ఉండింది సో అంటే రా నేను కవిని అవ్వాలి అన్న ఉద్దేశంతో రాయలేదు నా నేను ఎక్స్ప్రెస్ చేయ చేయాలి నేను ఏవైతే భావాలని నా లోపల మోస్తున్నానో వాటిని పంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో మాత్రమే రాయలేకుండా ఉండలేని పరిస్థితులు ఏర్పడినప్పుడే రాస్తాను కాబట్టి అది రాసినవి నాతో పాటు నాలాంటి అనుభవాలు ఉన్న వాళ్ళందరూ కూడా కనెక్ట్ అవటం వల్ల సో అది ఇంకా అది అందరూ వాళ్ళదిగా ఓన్ చేసుకుని బాగా రాశారు అనేది చెప్పటం అనే ఒక మాట ఉంటుంది కదా చాలా ప్రోత్సాహకరంగా అనిపించేది సో ఆ క్రమంలో పుస్తకం వేసి ఈ మెయిన్ లైన్ కవులతో పాటు సాహిత్యంలో ఉన్నటువంటి ఆల్రెడీ లబ్ధ ప్రతిష్ఠులైన కవులకి పుస్తకాన్ని ఇచ్చి వాళ్ళ నుంచి మన్ననలు పొందుకోవాలి అనేటువంటి ఒక చిన్న ఇది మాత్రం ఉండింది ఒక ఆశ కానీ అక్కడి నుంచి ప్రయాణం తర్వాత కవిత్వమే సాహిత్యమే నన్ను వేరే వేరేటువంటి వేరే వేరే వేదికలకు చేర్చడం కానీ వేరే సాహిత్య అంటే పండుగలకి నన్ను పంపేందుకు జరిగినటువంటి ప్రయాణంలో కవిత్వం సాహిత్యం మాత్రమే నా ముందు బాటలు పరిచే మొత్తానికి సోషల్ మీడియాని మీరు బాగా యూస్ చేసుకున్నారా అండ్ నిజానికి మీరు చెప్పినట్టు ప్లాట్ఫామ్స్ మనమే క్రియేట్ చేసుకోవాలి ఆ తర్వాత మాటలు మడుగు తర్వాత కాలం వాలిపోతున్న వైపు అన్న కవిత్వ సంపుటి తీసుకొచ్చారు ఆ తర్వాత వెను వెంటనే డియర్ దగ్గరని లేఖా సాహిత్యాన్ని తీసుకొచ్చారు అయితే అప్పటిదాకా కవిత్వం రాసిన మీరు సడన్గా లేఖా సాహిత్యంలోకి ఎందుకు వచ్చారు లేఖా సాహిత్యం అని కాకుండా ఇట్స్ ఎ పోయిటిక్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లెటర్స్ ఒక రకంగా అది కవిత్వ కవిత్వంగానే నేను నా ఉత్తరాలను రాశాను కవిత్వాత్మక లేఖలు అవి నాకు నేను రాసుకున్న ఉత్తరాలు ఒక లైఫ్లో ప్రతి ఒక్కరికి ఒక ఫేజ్ ఉంటుంది ఆ ఫేజ్లో మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలనో లేదా నెట్టి వేయబడి వెనక్కి తోసి వేయబడి లేకపోతే ఒక లాంటి డిప్రెషన్ ఆవరించిన టైం ఉంటుంది ఆ టైంలో మనల్ని మనమే కన్సోల్ చేసుకోవడం అనేది చాలా కష్టమైన పని సో అప్పుడు నాకేమనిపించింది అంటే జీవితాన్ని చాలామంది ఎలా ప్రేమించాలో చాలామందికి తెలియదు అందులో యువతకి తెలియదు సో ఇలాగా మనకి మనమే ఉత్తరాలు రాసుకోవడం అంటే మన గురించి మనకి ఎంత తెలుసు అనేది ఒక ప్రశ్న వస్తుంది అందువల్ల నాకు నేను రాసుకున్న ఉత్తరాలు డియర్ జిందగీ అవి కవితాత్మక లేఖలే అందులో కవిత్వం తాలూకు సబ్జెక్టే ఎక్కువగా ఉంటుంది లేఖ సాహిత్యం గురించి ఏమైనా చెప్పగలుగుతారు లేఖ సాహిత్యం గురించి అంటే చాలామంది లేఖలు రాసుకున్నారు ఒకప్పుడు మనం చూస్తే కలం స్నేహం కూడా ఉండేది సాహిత్యంలో కూడా కొన్ని మ్యాగజైన్స్లో లేఖ సాహిత్యం అని అవి ఆ చలం లేఖలు కూడా ఉన్నాయి తర్వాత చాలామంది లేఖలు వేసుకున్నారు కానీ ఎవరికి వారు రాసుకోవటం అనేది నాకు తెలిసి నేనే తెలుగు సాహిత్యంలో మొదటిసారి నాకు నేను రాసుకున్న ఉత్తరాలని తీసుకుని రావటం అంతకు మునుపు చలంగారు కానీ కొడవటి గంటి కుటుంబరావు అక్కినేని కుటుంబరావు గారు కానీ వాళ్ళంతా కూడా లేఖలు మిత్రులకి రాసిన లేఖలన్నింటినీ కలిపి సం సంకలనంగా వేశారు కానీ సొంతంగా తమకు తాము రాసుకొని వేసుకున్న పుస్తకాలు చాలా అరుదనే చెప్పొచ్చు అయితే మా సాహిత్యం చాలా విస్తృతమైంది కాబట్టి మనకు తెలీదు తర్వాత మీరు నాటకాల్లోకి కూడా వచ్చారు నాటక రచన చేశారు ప్రస్తుతానికి ఏడు నాటకాలు అనుకుంటాను మీరు రాసినవి అండ్ రవీంద్ర భారతిలో ముఖ్యంగా మీరు రాసిన నాటకాలు అన్ని కూడా అక్కడ ప్రదర్శితమయ్యాయి నాటక సాహిత్యం గురించి నాటక సాహిత్యం వైపు మీరు రావడానికి లేకుంటే మీరు చేస్తున్న కృషి గురించి నాటక నాటక రంగంలో స్త్రీలు చాలా తక్కువ అది రచన రచన వైపు తక్కువ దర్శకత్వం వైపు కూడా చాలా తక్కువ అయితే రాను రాను ఈ ఏమంటారు ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్స్ ఆ టీవీ కానీ లేకపోతే సినిమాలు కానీ వచ్చిన తర్వాత నాటక రంగం అనేది అంత ఎక్కువగా ముందున్నంత ప్రాముఖ్యత లేదు తగ్గిపోయింది అని అని అంటున్నారు కానీ నాటక రంగంలో అంటే ఎవరైతే రంగస్థలం మీద జరుగు అంటే వేదిక మీద నాటకం చూస్తున్నప్పుడు వచ్చే ఒక లైవ్ ఏదైతే లైవ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో అది మనం బేసిక్గా సినిమాలు కానీ ఇవి చూస్తున్నప్పుడు మనకు రాదు అయితే నాటక రచన వైపుకు నేను రావడానికి కారణం క్రియేటివ్ థియేటర్ అనేటువంటి గ్రూపుకి సంబంధించి అజయ్ మాంకనపల్లి నన్ను పిలిచి నాటకం రాయమని అడిగినప్పుడు నేను ఫస్ట్ ఎలాగా అనుకున్నాను కానీ సినిమాలు రా సినిమాలకి రాస్తూ ఉంటాను కాబట్టి స్క్రీన్ ప్లే ప్రక్రియలోనే స్టేజ్ ప్లే ప్రక్రియను అడాప్ట్ చేసి నేను అసమర్థుడు అనేటువంటి నాటకం మొదటిసారిగా రాశారు సో ఆ నాటకం రవీంద్ర భారతిలో ఆల్మోస్ట్ హౌస్ఫుల్ అండ్ పన్నెండు వందల మంది ప్రేక్షకుల మధ్యలో అది నాటకం ప్రదర్శించబడింది ఇప్పటికీ నాలుగు ప్రదర్శనలు ఐదు ప్రదర్శనలు అవి అసమర్థుడు నాటకం ప్రతిసారి కూడా అంతమంది ప్రేక్షకులు దాన్ని వీక్షించడానికి వస్తారు అసమర్థుడు నాటకం పుస్తకంగా కూడా వచ్చింది అలాగే త్రిపుర శపథం ఆల్ఫా కో అహం విరాట్ అనేటువంటి నవలని నాటకీకరించడం జరిగింది అలాగే రాజ్యాంగం అనే ఒక నాటకాన్ని కూడా నేను రాశాను ఇందులో అన్ని నాటకాలు కూడా అన్ని మూడు మూడు ప్రదర్శనలకు పైగా అది కూడా ప్రతిష్టాత్మక రవీంద్ర భారతి వేదిక మీద ప్రదర్శించడం జరిగింది ఎక్కువ ఏంటంటే చాలా తక్కువ మంది స్త్రీలు రచన వైపు ఉన్నారు చాలా తక్కువ మంది నాటక సాహిత్యం రాస్తున్న వాళ్ళు ఉన్నారు స్త్రీల పురుషులను పక్కన పెడితే అందులో ఇంకా పురుషు పురుషులతో కంపేర్ చేస్తే స్త్రీలు ఇంకా చాలా తక్కువగా నాటక సాహిత్యం రాస్తున్న వాళ్ళు ఉన్నారు నాకు అక్కడ చాలా వ్యాక్యూమ్ ఎక్కువగా అనిపించింది కాబట్టి అక్కడ ఇంకెక్కువ చే కృషి చేయగలిగేటువంటి ప్లేస్ ఉంది అక్కడ కాబట్టి అక్కడే అక్కడ ఇంకెక్కువగా చేయగలను అనేటువంటి ఉద్దేశంతో కొంచెం ఎక్కువగా నాటకాల మీద నేను దృష్టి కేంద్రీకరించాను వన్ ఇయర్గా ప్రేరణ అసలు ఏం లేదు మేము చిన్నప్పుడు చర్చ్లో క్రిస్మస్కి అట్లా నాటకాలు వేసేవాళ్ళం అది ప్రాపర్ నాటకానికి సంబంధించిన టెక్నిక్స్ అవేమీ తెలియదు కానీ నాటకాలు వేయటం తెలుసు కాబట్టి అక్కడ ప్రాక్టీస్ ఒకటి జరిగింది సో ఆ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఒకటి తర్వాత కవిత్వం అనేది చాలా తక్కువ మంది చదువుకున్న కొద్ది మందికి మాత్రమే కవిత్వ ప్రక్రియ హెల్ప్ఫుల్గా ఉంటుంది అంటే చ కవిత్వం చదివి దాన్ని ఆస్వాదించగలరు అయితే నాటకం అందరికీ కూడా అంటే ప్రతి ఒక్కరూ దాన్ని అనుభూతి చెందగలరు నాటకాన్ని చూసినప్పుడు ఏదైతే కవిత్వం ద్వారా చెప్పలేము వాటిని మనం నాటకాల్లోకి తీసుకొని వచ్చి చెప్పడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంది కాబట్టి ఆ పరిధి ఎక్కువ విస్తృతంగా ఉన్న నాటక రంగం వైపుకు నేను దృష్టి మరల్చడం జరిగింది ఏ సబ్జెక్ట్నైనా కూడా ఒక క్యారెక్టర్స్ని తీసుకొని వచ్చి పాత్రల ద్వారా మాట్లాడించి చెప్పినప్పుడు ప్రేక్షకులు ఇంకెక్కువగా ఆలోచించేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ప్రభావం అంటే ప్రేక్షకుల మీద వెంటనే ప్రభావం చూపిస్తుంది నాటకం సో అందువల్ల నాకు ఇటువైపు దృశ్య మాధ్యమాల వైపు ఇలాగైతే నేను అంటే సినిమా వైపు వెళ్ళాలనుకున్నాను అంతకన్నా ముందు నాటకాలు నాటకాల వైపుగా దృష్టి సారిస్తే అక్కడ నాకు ఇంకా ఎక్కువగా అదొక ప్రాక్టీస్ ప్రాక్టీసింగ్కి హెల్ప్ అయింది అనమాట అయితే రీసెంట్ టైమ్స్లో మీరు ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ మాధ్యమాన్ని ఎక్కువగా వాడుకుంటూ అంటే కవిత్వం చదవడం చిన్న వీడియోస్ చేయడము అండ్ మీరు చదివిన పుస్తకాలకు సంబంధించి అక్కడ రాయడము ముఖ్యంగా అసలుకి యువతరం కవిత్వం వైపు రావడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు అది ఎలా సాధ్యమైంది అసలు నిజానికి ఇన్స్టాగ్రామ్ అందరు వాడతారని తెలుసు కానీ ఇన్స్టాగ్రామ్ని సాహిత్య అంటే నేటి తరాన్ని ఫోన్స్ నుంచి సినిమాల నుంచి అన్నిటి నుంచి పక్కకి తీసుకొచ్చి సాహిత్యం కవిత్వం అనేది ఒకటి ఉంది దాన్ని కూడా చదవచ్చు కవిత్వం మనం కూడా రాయొచ్చు కవిత్వం గురించి ఇలా ఒక కార్యశాల ఉంది అసలుకి వాళ్ళందరినీ ఎలా తీసుకురాగలిగే నేను నేను చాలా ఫాస్ట్గా టెక్నాలజీకి అడాప్ట్ అవుతాను ఎందుకంటే ప్రతి తరం మారుతూ ఉన్నప్పుడు మనం కూడా ఆ చేంజెస్ వైపుకి వెంటనే అంటే వెళ్ళలేకపోతే నేర్చుకోలేకపోతే వెనకబడిపోతాం ఇప్పుడున్న జనరేషన్స్ అన్ని కూడా చాలా ఫాస్ట్ జనరేషన్ ఇప్పుడు చాట్ జీపీటీ ఇలాంటివి వచ్చిన తర్వాత ఇంకా ఎంత ఎక్కువగా సమాచార వ్యవస్థ మన జీవితాల్లోకి చొచ్చుకొస్తుందో మనం చూడాలి అయితే ఇక్కడ ఈ క్రమంలో తెలుగు సాహిత్యానికి సంబంధించి ఈ డిజిటలైజేషన్ అనేది చాలా ఫాస్ట్గా జరగకపోతే సాహిత్యం అనేది ఇంకెక్కువగా వెళ్ళదు అయితే ఇన్స్టాగ్రామ్లో అంటే ఫేస్బుక్లో అట్లీస్ట్ ఒక ఇరవై ఐదు ముప్పై లైన్లు రాసుకోవడానికి ఉంటుంది మనకు ఒకప్పుడు పెద్ద పెద్ద కవితలు పత్రికల్లో చదివేవాళ్ళు తర్వాత ఫేస్బుక్ వచ్చిన తర్వాత కొన్ని లైన్స్కే చదవడం అలవాటు పడ్డారు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఇన్స్టెంట్గా ఎక్కువసేపు చదవకుండా ఒక నాలుగు లైన్లు ఐదు లైన్లు చదివితే అనుకునే ఒక జనరేషన్ ఉంది సో అంత తక్కువలో కూడా మనం భావాన్ని వ్యక్తీకరించగలిగి మందిని తయారు చేయాలి అంటే ఆల్రెడీ అక్కడ ఇన్స్టాగ్రామ్లో కొటేషన్స్నే కవిత్వం అనుకునేటువంటి ఒక తరం ఉంది అంత కూడా అందరు చిన్నవాళ్ళు అంటే ఇరవై ఐదేళ్ల లోపల ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అక్కడ ముప్పై లోపు వాళ్ళందరికీ రాయాలనేది ఒకటి జిజ్ఞాస ఉంది కానీ ఎలా రాయాలనేది తెలియదు సో అక్కడ నేను ఇన్స్టాగ్రామ్లో రాయడం మొదలుపెట్టినప్పుడు నన్ను చాలామంది అడగటం సో నేను దర్శన కార్యక్రమాన్ని మొదలుపెట్టింది కూడా అదే ప్రధాన కారణం ఇన్స్టాగ్రామ్లో అడిగి నేను ఎవరెవరు నేర్చుకోవడానికి వస్తారన్నప్పుడు దాదాపు రెండు వందల యాభై మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నమాట సో అది నాకు అప్పుడు ఇంతమందికి మనం చేరగలం అంటే కొత్త తరాన్ని ఇటు సాహిత్యం వైపు మరల్చడానికి నాకు అదొక వేదికని నేను వాడుకున్నాను ఎందుకంటే ఫేస్బుక్ వచ్చినప్పుడు ఫేస్బుక్లో మేమందరం కొత్త తరం ఉన్నప్పుడు మాకు కొన్ని వేదికలు మా కోసం కొన్ని వేదికలు ఏర్పడ్డాయి సో ఇన్స్టాగ్రామ్లో ఉన్న వాళ్ళని ట్యాప్ చేసి వాళ్ళని కూడా సాహిత్యం వైపుకు తీసుకురావడానికి నా వంతుగా నేను కృషి చేస్తున్నాను మీరు దాదాపుగా ఐదు కథలు దాకా రాసినట్టున్నారు ఆరు కథలు కథలు రీసెంట్గా ఒక కథ వచ్చినట్టు అయితే ఈ కథల్లో ముఖ్యంగా మీరు అంటే నా డౌట్ ఏంటంటే కవిత్వం అన్నప్పుడు ఖచ్చితంగా కవిత్వం రాయగలిగిన వాళ్ళు వేరే ప్రక్రియల్లో అంత ప్రతిభను చూపించగలుగుతారా అనేది ఒక ప్రశ్న అయితే మళ్ళీ కథలు నాటకాలు రాసేవాళ్ళు కవిత్వం బాగా రాయగలుగుతారా అనేది అదొక ప్రశ్న కానీ మీరు ఏ ప్రక్రియ తీసుకున్నా కానీ దాన్ని సమర్థవంతంగా మీరు నిర్వహిస్తుంటారు అండ్ ప్రతిది కూడా ఎక్కడ ఒకలాంటి స్పేస్ని కూడా వదలకుండా మొత్తం ఫుల్ క్లారిటీగా ఉంది అసలుకి ఎలా సాధ్యమైనది నేను మొదట రాయటం పెట్టిందే కథలతో నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు టెన్త్ అవ్వగానే ఫస్ట్ రెండు కథలు రాశాను చిన్న చిన్న కథలు అప్పుడు రాసుకునేదాన్ని కాకపోతే కవిత్వం అనేది నన్ను నాకు బాగా దగ్గరగా నన్ను ఆకర్షించిన ప్రక్రియ కవిత్వం కథలు రాసేపుడు నాకు ఫిక్షన్ నేను ఎక్కువగా ఫిక్షన్ కన్నా నాన్ ఫిక్షన్ ఎక్కువ రాస్తాను ఎందుకంటే నేను కథల్లో కూడా ఎక్కువ వరకు నా జీవితాన్ని నా బ్యాక్గ్రౌండ్ అంటే నేను నా మూలాల నుంచి నేను ఎలాగొచ్చాను నా అస్తిత్వానికి సంబంధించి ఇవి నేను నా జీవితంలో నా చుట్టూ జరిగిన విషయాలను నేను కథల్లోకి తీసుకురావడానికి ఇష్టపడతాను సో నేను రాసిన కథలన్నీ కూడా నా జీవితంలో జరిగిన అదొక సంఘటనలనే అవి నేను కవిత్వీకరించలేనటువంటి సంఘటనలు అవి ఇంకెక్కువగా చర్చ జరగాల్సిన సబ్జెక్ట్స్నే నేను కథలుగా రాసాను అన్నమాట మాటల మడుగుంది ఈవెన్ మాట మాటల మడుగుకి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం వచ్చింది అయితే చాలా వరకు నేడు అంటే ప్రభుత్వం నుంచి కూడా ఈ అవార్డుకి నోటిఫికేషన్స్ అంటే పంపించమని అడుగుతున్నారు అయితే ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అసలుకి అంటే ఈ ప్రాసెస్ గురించి చెప్పండి ప్రతి సంవత్సరం కేంద్ర సాహిత్య అకాడమీ నోటిఫికేషన్ వేస్తారు ముప్పై ఐదు సంవత్సరాల లోపు యువకులు యువతులు ఎవరైతే కవులు రచయితలు ఉన్నారో వాళ్ళు తమ పుస్తకాల్ని అక్కడ పంపించి వాళ్ళకి మా అంటే వాళ్ళు రాసిన వాటిని వాళ్ళకి పంపించాలి ఒక నిర్దిష్టమైన తేదీ ఒకటి ఇస్తారు ఆ లోపుల సో అక్కడి నుంచి వాళ్ళు త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఫిల్టరైజేషన్ తర్వాత జూరీ మెంబర్స్ని పెట్టి అవార్డుని అనౌన్స్ చేయడం జరుగుతుంది ఇది నాకు తెలిసిన ప్రక్రియ అయితే ఇప్పుడు ఈ మాటల మడుగు నిజానికి రెండు వేల పద్నాలుగులో అయింది పుస్తకం ప్రచురితం అయిన వెంటనే అంటే దీనికి రెస్పాన్స్ అనేది వెంటనే వచ్చిందా లేకుంటే చాలా కాలక్రమేణా నెమ్మదిగా ప్రజల్లోకి వెళ్తూ నేను ఏంటంటే నేను రాస్తున్నప్పుడే ఎక్కువగా ఫేస్బుక్లో తర్వాత పత్రికల్లో కూడా వచ్చినప్పుడు కొత్తగా రాస్తున్న వాళ్ళ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు సీనియర్ కవులు ఎక్కువగా ఉండటం వల్ల అందున నాకు ఆ కవి సంగమంలో మొదటి వేదికగా నన్ను పరిచయం చేశారు యాకూబ్ గారు సో అట్లా ఇంకెక్కువగా ఆ కవుల మధ్యలోకి తొందరగా వెళ్ళటం వల్ల ఒక అమ్మాయి ఉంది రాస్తుంది అనేటువంటిది చాలా ఎక్కువగా ఫాస్ట్గా స్ప్రెడ్ అయింది అది సో ఎప్పుడైతే నేను మాటలు మాడిగేసానో దాన్ని చదివి స్పందించిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు సో అది ఒక రకంగా నా అదృష్టం నన్ను చాలా ఫాస్ట్గా యాక్సెప్ట్ చేశారు సో ఆ రకంగానైనా రచనల్ని తీసుకొని వెళ్ళటం కానీ రాయటం కానీ ఒకటేంటంటే మనం రాసేది రాసే దాంట్లో సాంద్రత ఉన్నప్పుడు ఏదైతే మనం రాస్తున్నామో దాన్ని కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు అది ప్యూర్ పోయిటరీ అయినప్పుడు జనాలు ఎవరైతే కవిత్వం చదువుతున్నారో వాళ్ళు తప్పక దానిని ఆదరిస్తారు స్పందిస్తారు వాళ్ళు మన పక్షాన నిలబడతారు మనం చదివిన దాన్ని బాగుందని ఇంకొక పది మందికి తెలియజేస్తారు సో మంచి సాహిత్యం మంచి కవిత్వం అది పాఠకులు నెత్తుక్కుంటూ వెళ్తుంది మంచి కవిత్వాన్ని పాఠకులు ఎప్పుడు నెత్తిన పెట్టుకుంటారు వాళ్ళే దాన్ని ముందుకు తీసుకొని వెళ్తారు ఈ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారమే కాకుండా చం స్పందన అవార్డు దాంతో పాటు ఇంకొన్ని అవార్డులు వచ్చినట్టున్నాయి అయితే నిజానికి ఏదైతే అంటే పర్టికులర్ ఒక జోన్ అంటే ఆ అనౌన్స్మెంట్ కానీ ఏదైనా ఉన్నప్పుడు ఒక కవి కానీ రచయితకి అసలుకి ఆ అనుభవం అంటే ఆ అనుభూతి ఎలా ఉంటుంది కవిత్వం యాక్చువల్గా నేను పోటీ కాదనుకుంటాను ఎందుకంటే ప్రతి కవి కూడా తనవైన అనుభవాల్ని తనకు ఎదురైన సంఘటనల్ని తనకు తనల్ని తనని ప్రెషరైజ్ చేస్తున్న భావనల్ని ఎక్స్ప్రెస్ చేస్తాడు నేను ఫీల్ అయినట్టు నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అక్కడ నేను ఏ సంఘటనల పట్ల నా భావాల్ని వ్యక్తీకరిస్తున్నానో అలా నువ్వు వ్యక్తి వ్యక్తీకరించాల్సిన అవసరం లేదు అయితే కాకపోతే ఏంటంటే వాళ్ళు మన పుస్తకాన్ని గుర్తించి మనకి ఒక చిన్న అవార్డు లేకపోతే పురస్కారం ఇచ్చినప్పుడు ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ బాధ్యతగా రాయమని చెప్పడం లాంటిదని నేను భావిస్తాను అంటే ఇంకా అంటే మన మన కవిత్వం అలా గుర్తింపబడింది కాబట్టి ఇంకా ముందుకు తీసుకొని ఇంకా దాన్ని ఇంకా మార్చాలి తప్ప దాన్ని ఇంకా వెనక్కి తీసుకొని వెళ్ళకుండా అది ఎలాంటి భావపరమైనటువంటి విషయాల్ని వ్యక్తపరచటం కావచ్చు ఇప్పుడు రూపము శైలి శిల్పం అంటాం మనం కవిత్వంలో వాటిని కరెక్ట్గా మనం ఎలాగా ముందుకు తీసుకొని వెళ్తున్నాం అనే విషయం కావచ్చు రాస్తున్నప్పుడు మనం ఎలాంటి వస్తువుల్ని కవిత్వంలోకి తీసుకొని వస్తున్నాం ఇంత బాధ్యతతో అందులో ఇంత సామాజిక బాధ్యతతో మనం కవిత్వాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాం అనేది కూడా ఒక్కోసారి మనకి చాలా అవసరం ఆలోచించడానికి సో ఒక ఒక రికగ్నిషన్ వస్తుంది ఒక గుర్తింపు వస్తుంది ఒక అవార్డు వస్తుంది అని అన్నప్పుడు నేనేమనుకుంటానంటే ఇంతవరకు మనకు ఒక చిన్న గుర్తింపు వచ్చింది అది మనం నిల్చొని మాట్లాడినప్పుడు పది మంది మనల్ని వినటానికి ఒక ద్వారం తెరిసింది అంతే సో మనం ఇంకొంతమందిని మనం ఇన్స్పైర్ చేయడానికి లేదా ఇంకొంతమందితో మనం స్వేచ్ఛగా మాట్లాడటానికి మన భావాల్ని చాలా ఓపెన్గా మనము చెప్పడానికి ఈ గుర్తింపు ఈ అవార్డు అనేది యూజ్ అవుతాయి అంతే తప్ప ఒకరికన్నా ఎక్కువ లేదా మనం వేరే వాళ్ళకన్నా బాగా రాసామని కాదు సో ఆ సందర్భానికి సంబంధించి లేదా ఇస్తున్న వాళ్ళ అభిరుచికి సంబంధించి మాత్రమే అవార్డులు ఇవ్వడం జరుగుతుంది ఈ అసమర్థుడు అనే నాటకం ఉంది కదా ఈ నాటకం ఏదైతే ఉందో దీన్ని పుస్తకంగా తీసుకొచ్చారు ఆ రకంగానే ఇప్పుడు మీరు ఇంకో దాని తర్వాత ఇంకో ఆరు నాటకాలు కూడా రచించారు అవి కూడా ప్రదర్శితమయ్యాయి ప్రదర్శితం అయ్యాయి అయితే ఈ నాటకాలను కూడా పుస్తకంగా తీసుకొచ్చే మిగతా నాటకాలను కూడా పుస్తకంగా తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు నాటక సాహిత్యం అదే చెప్పాను కదా చాలా తక్కువగా మనం ప్రొడ్యూస్ చేస్తున్నాము నాటక సాహిత్యం చాలా తక్కువ రాస్తున్నాం తెలుగులో సో అందువల్ల అవి వేస్తే బాగుంటుంది అనేటువంటిది ఒక ఆలోచన అది నాటక సాహిత్యం అంటే ప్రస్తుత కాలంలో అంటే సీనియర్ రచయితలు కానీ లేకుంటే యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో అందరు కూడా కథ కవిత్వం నవల తప్పించి దాని మించి నాటకం వైపు కానీ లేకుంటే లేఖ సాహిత్యం ఇటువైపు ఎవరు మొగ్గు చూపించట్లేదు అంటే దానికి కారణం ఏమై ఉంటుంది అది వాళ్ళ వాళ్ళ యొక్క ప్రజ్ఞాన్ని బట్టి ఉంటుంది వాళ్ళ అభిరుచి అన్నట్టే ఎవరికి ఏది ఎక్కువ ప్రక్రియ కంఫర్టబుల్గా ఉంటే అది రాస్తారు కవిత్వాన్ని ఎక్కువ దగ్గరికి ఫీల్ అయ్యే వాళ్ళు కవిత్వం రాస్తారు సో చాలా అడాప్టబిలిటీ తక్కువగా ఉన్న వాళ్ళకి కొంచెం కష్టం నేను ఒక మూడేళ్ళు సోషల్ వెల్ఫేర్ గురుకుల్ స్కూల్స్ ఉన్నాయి కదా అందులో ఫిల్మ్ టెక్నాలజీ ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్గా ఉన్నాను మేము పిల్లలకి స్క్రీన్ ప్లే రైటింగ్ అలాగే క్రియేటివ్ రైటింగ్ నేర్పించేవాళ్ళం సో అంటే అప్పుడు నాకు ఏర్ అర్థమైంది ఏంటంటే మనకి ఎక్కడెక్కడ మనం మనల్ని మనం రాసుకొని ఎక్స్ప్రెస్ చేయొచ్చు అక్కడక్కడ మనం వ్యక్తపరుచుకుంటూ వెళ్ళడం అది ఏ ప్రక్రియ అని కాదు ముందు మనం మనల్ని మనం వ్యక్తపరచుకోవడం అనేది ఇంపార్టెంట్ సో అట్లా అది ఏ ప్రక్రియకి నువ్వు అంటే ప్రత్యేకమైనటువంటి ఆ సబ్జెక్ట్ పర్టికులర్ సబ్జెక్ట్ని నువ్వు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నావో ఎలా వ్యక్తీకరిస్తున్నావు ఆ ప్రక్రియ ద్వారా ఇంకా ఎక్కువ విస్తృతి విస్తృతంగా ఎక్స్ప్రెస్ చేయగలను అన్నప్పుడు ఆ ప్రక్రియకి అడాప్ట్ అయితే మంచిది నేను ఒక పుస్తకం వేయబోతున్నాను నేను ఇది రాశాను అని రెస్పాండ్ అయిన సంఖ్య ఏమైనా అంటే ఉన్నారా నేను రాసిన దాన్ని బట్టి ప్రభావితం చెందిన మీరు నిర్వహించిన కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమం ద్వారా స్ఫూర్తి పొంది చాలా మంది ఇప్పుడు దర్శన తర్వాత ఎక్కువ వరకు యువకులు రాస్తున్న వాళ్ళు పుస్తకాలు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అలాగే వాళ్ళని డైరెక్ట్గా సీనియర్ కవులతోటి ఇప్పుడు గోరటి వెంకన్న వచ్చారు అప్పుడు దాదాపు నాలుగు ఐదు గంటలు నడిచిందది పెద్దింటి అశోక్ సార్ వచ్చారు ఆయన వచ్చినప్పుడు అయితే దాదాపు ఆయన ఐదు గంటలు నిల్చొనే మాట్లాడారు హాల్ ఫుల్ అంటే తెలుసుకోవాలని వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు అలాగే పసునూరి శ్రీధర్ బాబు గారు వచ్చినప్పుడు కానీ విద్యార్థి గారు వచ్చినప్పుడు కానీ ఇలాగా అంటే వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి రాస్తున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు కవిత్వశాల ఆ రకంగా ఆ యువకులను రాసేందుకు ప్రభావితం చేస్తుంది ఎక్కువ వరకు ఇప్పుడు రాస్తున్న కొత్త జనరేషన్ ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో రాస్తున్నారో వాళ్ళకి కవిత్వశాల ఒక వేదిక కల్పిస్తూ వస్తుంది చాలా విషయాలు తెలుసుకున్నాం మీ ద్వారా అండ్ చాలా ఆనందంగా ఉంది ఇలాగే మీరు ఇంకో మరెన్నో రచనలు చేయాలని కోరుకుంటున్నాము అక్షరం కార్యక్రమానికి ఇచ్చేసి ఎన్నో విషయాలు చెప్పండి ధన్యవాదాలు మళ్ళీ కలుద్దాం